మరిన్ని తాజా వార్తల కోసం ప్రజాజాగృతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. ఎన్ఎంసీ బిల్ ఏదైతే ఉందో రీసెంట్గా పాస్ చేశారో దానికి అగెన్స్ట్గా చేస్తున్నామండి. ఇప్పుడు ఎన్ఎంసీ బిల్లో ఏంటి అంటే ఒక 3 క్లాజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఎగ్జామ్, అంటే ఇప్పుడు ఎంబీబీఎస్లో సీట్ రావడానికి ఎలా అయితే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తామో, మళ్ళీ ఎంబీబీఎస్ నుంచి బయటపడడానికి ఇంకొక ఎగ్జామ్ రాయాలంట. ఆ ఎగ్జామ్ క్లియర్ అయ్యేంత వరకు బ్యాక్లాగ్స్ పడతానే ఉంటాయి, చదువుతూనే ఉండాలి, అండ్ ఎంబీబీఎస్ డిగ్రీ రాదు. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పిహెచ్సి ఉంటుందో, ప్రైమరీ హెల్త్ సెంటర్, అందులో కొంతమందికి అంటే ఆయుష్ వేరే అదర్ దెన్ ఎంబీబీఎస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి వాళ్ళని అక్కడ అపాయింట్ చేస్తారంట యాజ్ కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్. ఇప్పుడు మేము 11 ఇయర్స్ చదువుకొని వచ్చి ఇప్పుడు డాక్టర్స్ ఎక్కువైపోతున్నారు, ఇవే ఏదైతే గవర్నమెంట్ పోస్ట్ అవి తగ్గిపోతున్నాయి. సో మేము వెళ్ళి ఎంత సర్వీసెస్ అందించుకోవాలనుకున్నా మాకే కుదరట్లేదు. ఇప్పుడు వాళ్ళేమో 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసి వచ్చి చేస్తామంటున్నారు. మేము ఇంత చదువుకొని ఒక పేషెంట్ని ముట్టుకోవాలంటేనే మస్తు ఆలోచిస్తాము. 11 ఇయర్స్ 12 ఇయర్స్ చదువుకొని వచ్చి పేషెంట్ ముట్టుకోవాలంటే ఇంత ఆలోచిస్తాము. వాళ్ళు జస్ట్ 6 మంత్స్ ఈ కోర్స్ ఏదైతే చేసి అన్ని ప్రొసీజర్స్ చేస్తారంట, అండ్ ఆల్సో అన్ని ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇస్తారంట అది చెప్తున్నారు. ఈ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళకి మొత్తం అవగాహన ఉండదు కదండి, 6 మంత్స్లో మొత్తం నేర్చుకోలేరు. సో అది డెఫినెట్లీ అది పెద్ద లాస్, ఇట్స్ అ డేంజర్, మోర్ దెన్ అ లాస్, ఇట్స్ అ డేంజర్ టు పబ్లిక్ హెల్త్ అనమాట. దానికి కూడా మేము విరుద్ధం. ఇంకొకటి ఏంటి అంటే, ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 15% సీట్సే వాళ్ళ చేతిలో ఉంటాయి, అంటే సి కేటగిరీ. ఇప్పుడు ఒకవేళ ఈ బిల్ కనుక పాస్ అయిపోతే అంటే మొత్తం, ఇప్పుడు కొంచెం హోల్డ్లో ఉంది అది, మొత్తం పాస్ అయిపోతే ఈ 15% కాస్త 50 అంటే 15 నుంచి 50% అయిపోతుంది. అంటే ఇంకా పువర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే డాక్టర్స్ అవుదాం అనుకుంటారో, ఇంకా వాళ్ళ కళ కళలాగే ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు లక్షలు కోట్లు పెట్టుకొని జస్ట్ ఎంబీబీఎస్ కోసం కోట్లు పెట్టాల్సి వస్తుంది. అంటే సామాన్యుడి చేతి నుంచి హెల్త్ కేర్ పోతుంది, అంటే వైద్యం వైద్య విద్య రెండు పోతున్నాయి. ఇది మాకు అసలు మేము ఒక్కోం, అందుకే మేము ఇక్కడ స్ట్రైక్ కి కూర్చున్నాం. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.